నమస్తే వంటగదిలో కొన్ని వస్తువులు నిండుకోకుండా చూసుకోవాలి అవి నిండుకున్నట్టయితే ఆ ఇంట అభివృద్ధి ఉండదంటారు పెద్దలు వాటిని సరిగ్గా మనం చూసుకున్నట్టయితే ఇంటికి చాలా శుభం జరుగుతుంది వాటిలో కొన్నిటిని చూద్దాం ఉప్పు ఉప్పు అయిపోతుండగానే ముందుగానే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఉప్పు పూర్తిగా నిండుకోకూడదు ఉప్పు అయిపోయింది అనకూడదు ఉప్పు డబ్బా ఖాళీ అయ్యిందంటే రాహు చెడు దృష్టి మనపై పడుతుందని పండితులు చెప్తారు ఉప్పు అరువు అడగకూడదు ఎవరి చేతి నుంచి మన చేతుల్లోకి తీసుకోకూడదు ఉప్పు లేనిదే ఏ కూర ఏ పదార్థం రుచిగా ఉండదు అందుకే ఉప్పుకి అంత ప్రాధాన్యత రెండవది పసుపు పసుపు ఎంతో పవిత్రమైనది వాస్తు ప్రకారం పసుపు బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది అందున వంటగదిలో పసుపు ఖాళీగా ఉండకూడదు అలా ఉన్నట్టయితే గురు ప్రభావానికి గురవుతారని పెద్దలు చెప్తారు అందువల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి అందుకే ముందుగానే పసుపు నిండుకోకుండా చూసుకోవాలి తరువాత అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం మన శక్తికి మూలం అన్నం గిన్నె పూర్తిగా ఖాళీగా ఉండకూడదు అన్నం గిన్నె ఊడ్చినట్టు ఉండకూడదు అన్నం గిన్నెలో ఒక ముద్దైనా ఉండాలి పెట్టే స్తోమత ఉన్నవాళ్ళు ఒకరికి పెట్టేటట్టు ఉండాలి అలా ఉన్నట్టయితే ఆ ఇంటి ధాన్యాగారం నిండుగా ఉంటుంది అంటున్నారు పెద్దలు తర్వాత నూనె నూనె కూడా ఎవ్వరిని అరువు అడగకూడదు ఇంట్లో నూనె నిండుకోకూడదు అలా ఎవరి దగ్గర నుంచైనా తీసుకున్నట్టయితే అది కింద పెట్టి తీసుకోవాలి